తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా వరుసగా 12వసారి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామం గవర్నమెంట్ హాస్పిటల్లో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్య రామకృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా వరుసగా 12వసారి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి రఘువీరానంద మహారాజ్ స్వామీజీ ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు। ఈ రక్తదాన శిబిరంలో సుమారు 100 మందికి పైగా రక్తదానాన్ని చేసి సత్య రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। అత్యవసర సమయంలో రక్త సాయం కావాల్సిన వారి కోసం రక్తదాన మొబైల్ యాప్ తయారు చేసి ఆ యాప్ లో సుమారు 5000 మంది పైగా రక్తదాతల వివరాలు ఉంచామని అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరూ ఆ యాప్ ను వినియోగించుకోవాలని తెలిపారు। అందరికీ నమస్కారం। ఈ రోజు శ్రీ రామకృష్ణ సేవా సమితి అనపర్తి వారు అలాగే రాంబాబు యువసేన అనపర్తి వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో 12వ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి రక్తదాతకు కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆపదలో ఉన్నటువంటి వారి యొక్క ప్రాణాలను కాపాడడం కోసం దేవుడి ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక అకేషన్లో రక్తదానం చేయాలని చెప్పి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ యొక్క రక్తదాన కార్యక్రమానికి వారి యొక్క చేయూతను కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రామకృష్ణ మఠం మేనేజర్ స్వామీజీ గారికి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతుల గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాంబాబు యువసేన సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే అనపర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కాని అనపర్తి గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కాని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సిటీస్ కాని ఎవరైనా సరే ఆపదలో ఎమర్జెన్సీలో ఎవరికి రక్తం అవసరమైనా సరే అనపర్తి బ్లడ్ డోనర్స్ పేరు మీద ఒక మొబైల్ యాప్ కూడా రూపొందించడం జరిగింది। ఈ యాప్లో సుమారు 5000 పైచీలకు మంది రక్తదాతలు వారు రక్తం ఇవ్వడానికి ఆపదలో ఉన్న వారికి సంసిద్ధంగా ఉన్నారు। కాబట్టి ఈ అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను। జీవించి ఉన్నప్పుడు రక్తదానం, మరణించాక అవయవ దానం, ప్రతి ఒక్కరి నినాదం కావాలి। థాంక్యూ అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ సత్తి రామకృష్ణారెడ్డి రాంబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా అనపర్తి ఏరియా హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది। వారి ఆధ్వర్యంలో సుమారు ఒక 100 మందికి పైగా రక్తదానం చేయడం, వారు ప్రతి సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం। వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో సేవను అందిస్తున్నారు। వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈ రక్తదాన శిబిరాలు కానీ ఇతరత్ర వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ఈ ప్రజలకు మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నాను। అలాగే ఈ ప్రజలందరూ కూడా రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, దాని మీద ఉన్నటువంటి అపోహలను వాళ్ళు తొలగించుకుని మనం రక్తం ఇవ్వడం వల్ల మనకి శరీరంలో మళ్ళీ కొత్తగా రక్త కణాలు తయారవుతాయి, ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది। అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రక్తం వేరొకరికి ఇవ్వడం వల్ల దాని నుంచి హోల్ బ్లడ్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇతర కాంపోనెంట్స్ ద్వారా మరికొందరికి మనం ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు। ఆ విధంగా ఒక వ్యక్తికి ఒక పేషెంట్కి మనం ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం। కాబట్టి ఈ రక్తదానం విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అపోహలన్నిటిని తొలగించుకుని ప్రజలందరూ కూడా ముందుకు రావాలి। అలాగే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన అనపర్తి సిహెచ్సి 100 పడకలు ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ కావడం, ఇతర వైద్యులు సిబ్బంది కూడా ఇక్కడికి
ప్రస్తుతం రావటం జరిగింది ఇంకా కొంతమంది సిబ్బంది త్వరలోనే వస్తారు వీరందరి సేవా కార్యక్రమాలతో ప్రజలందరికీ కూడా అలాగే మనకు హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఉంది ఆ సభ్యులు శ్రీ బాలగారు శ్రీమతి దుర్గ గారు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీ ఉమా శంకర్ గారు వీరందరూ కూడా గౌరవ శాసన సభ్యులు వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మనకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతున్నది ఈ విధంగా మనం ఇటువంటి రక్తదానంతో సహా ఇతర అనేక కార్యక్రమాలు ఇక ముందు కూడా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।